బావుల వద్ద నుంచి పశువుల దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్ట్. వారి వద్ద నుంచి 1,60,000 రూపాయలు నగదు, 2 కార్లు, 1 అశోక్ లేలాండ్ ట్రాలీ సీజ్ చేసిన యాదాద్రి జిల్లా పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి పశువులను వాహనంలో తరలిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు. నిందితులు మొహమ్మద్ సోహెల్, పల్లా ఠాకూర్, రాజ్ సింగ్, మహమ్మద్ వసీం. 1 మైనర్ను విచారించగా హైదరాబాద్లో అద్దె వాహనాలు తీసుకొచ్చి అందులో కాపలా లేని బావుల వద్ద పశువులను దొంగతనం చేసి అమ్ముతున్నట్లు తెలుసుకున్నారు. వారి వద్ద నుంచి 1,06,000 రూపాయలు నగదు, 2 కార్లు, 1 అశోక్ లేలాండ్ ట్రాలీ వాహనాన్ని సీజ్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రాజేష్ చంద్ర. నిందితులు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోలీస్ స్టేషన్లో 6 కేసుల్లో నిందితులు అని తెలిపారు. అంటే చాలా మంది అఫెన్స్ చేసే వాళ్ళు అదే యూజ్ చేస్తున్నారు. నెంబర్ 2 అప్పీల్, విలేజెస్ లో చాలా వరకు ఏమవుతుంది, పశువుల కొట్టుల్ని అక్కడ పెట్టేసి అక్కడ ఎవ్వరు కూడా పడుకోవటం లేదు. సో దానివల్ల ఏంటంటే మనము ఎంటైర్ జోన్లో ప్రొటెక్ట్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్, ప్రాక్టికల్గా ఫీజిబుల్ కాదు. సో మీ వరకు మీ పశువుల పట్టులో మీ రొటేషన్ బేసిస్లో మీకు తెలిసిన వాళ్ళు మీలో పడుకుంటే ఏంటంటే ఇటువంటి అఫెన్సెస్ని మనం చాలా ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక రైతుకి తన పొలము, తన క్రాపు, తన పశువులు ఇవే ముఖ్యమైన ఆధారం కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన చేయడంలో మా అందరికి కూడా సహకరించాలని కోరుతాం. నిన్న తెల్లవారుజామున ఒక 3 అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. ఈ 3 కూడా ఈ రాత్రి వేళలో ఈ వెహికల్స్ తీసుకొచ్చేసేసి క్యాటిల్ని తెప్పి చేసే గ్యాంగ్ వీళ్ళంతా. వీళ్ళ మొత్తం ఎంఓ స్టైల్ ఏంటంటే వీళ్ళు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ప్రైవేట్ వెహికల్స్ని హైర్ చేసుకుంటారు. లైసెన్స్ ఇంకేదో పెట్టి కొన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని అవర్లీ బేసిస్లో వాళ్ళు వెహికల్ని హైర్ చేసుకొని ఆ వెహికల్స్ తోటి వాళ్ళు ఈ అవుట్స్కర్ట్స్లో విలేజెస్లో ఉన్న ఏరియాలో వచ్చేసి ఎక్కడైతే ఈ ఫార్మర్స్ కానీ పశువుల పొట్టులో పడుకోరు ఆ ఏరియాకు వెళ్ళి వాళ్ళు అందులోంచి క్యాటిల్ కానీ మిగతావన్నీ కూడా తీసుకొని బండ్లలో ఎన్ని సరిపోతాయని తీసుకొని వెళ్ళిపోయే బ్యాచ్ ఇది. సో వీళ్ళ క్రైమ్ హిస్టరీ తీసుకుంటే మన ఏరియాలో వీళ్ళు ఆల్మోస్ట్ 6 అఫెన్సెస్ చేసినారు, ఇప్పుడు పట్టుబడలేదు వాళ్ళు. వాళ్ళ ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ 2 పోలీస్ స్టేషన్లో ఉంది, రెయిన్ బజార్, దుండిగల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. మన ఏరియాలో భువనగిరి రూరల్ పిఎస్లో, మెదక్ జిల్లాలో ఒక అఫెన్స్ చేసినారు, భువనగిరి రూరల్ పిఎస్లో మిగతా 2 అఫెన్సులు, యాదగిరిగుట్ట పిఎస్లో ఒక అఫెన్సు, బొమ్మల రామారం పిఎస్లో ఒక అఫెన్సు. ఈ అఫెండర్స్ని మన పెట్రోలింగ్ స్టాఫ్ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఒక సస్పెక్ట్ వెహికల్ ట్రాలీలా ఉంటుంది ఇది, ఈ వెహికల్ తోటి వాళ్ళు వచ్చి ఆ ఊరు చివరిలో దాన్ని పార్క్ చేసుకొని వాళ్ళు కొన్ని క్యాటిల్స్ని దాన్ని తీసి అందులో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ టైంలో అటువైపు మన పెట్రోలింగ్ పార్టీ మన బీట్ స్టాఫ్లు వాళ్ళని చూసి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు పారిపోతుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో అక్కడ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఈ అఫెన్స్ అన్నీ కూడా వాళ్ళు చేసినట్టుగా బయటపడింది. సో ఇందులో ముఖ్యమైన వ్యక్తులు మొహమ్మద్ సోహెల్, పల్లా ఠాకూర్ రాజు, మొహమ్మద్ వసీం. ఒక మైనర్ పిల్లవాడు ఉన్నాడు కాబట్టి అతని పేరు డిస్క్లోజ్ చేయటం లేదు. వీళ్ళ వద్ద నుంచి 1.6 లాక్ క్యాష్ని రికవరీ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మేకలు కానీ అవన్నీ తీసుకుపోయి అమ్మేసుకోవడం జరిగింది. సో ప్రాపర్టీ అమౌంట్ రూపంలో రికవరీ అయింది వాళ్ళ దగ్గర పొజిషన్లో. వీళ్ళు హైర్ చేసుకున్న వెహికల్స్, యూజ్ చేసిన వెహికల్స్ ఒక బెలినో కారు, బ్రెజా కారు, అశోక్ లేలాండ్ ట్రాలీ ఒకటి. ఈ వెహికల్స్ వాళ్ళు యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. వీళ్ళు సీసీ కెమెరాలో నెంబర్ ప్లేట్స్ పడకుండా ఆ హైర్ చేసుకున్న వెహికల్స్ని నెంబర్ ప్లేట్లు వంచడము అట్లాంటి టాక్టిక్స్ యూజ్ చేస్తూ ఉన్నారు సీసీ కెమెరాలో దొరకకుండా. సో పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, 1, నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్, నెంబర్ ప్లేట్ ఏదన్నా కనిపించకుండా ఉండే వెహికల్స్ యూజ్ చేయొద్దు. ఎందుకంటే చాలామంది అఫెన్స్ చేసే వాళ్ళు అదే యూజ్ చేస్తున్నారు.